కన్నడ రాజకీయాలకు ఎడ్డీ దెబ్బ తగిలింది. సొంత పార్టీకి చెందిన 14 మందిపై వేటు వేసింది కర్ణాటక బీజేపీ. త్వరలోనే ప్రభుత్వాన్ని కూడా రద్దు చేసే యోచనలో ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కేశవ్ అందిస్తారు. కేశవ్, చెప్పండి, కోర్ కమిటీ అజెండా ఏంటి? అసలు ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశం ఎంతవరకు ఉంది? అంబిక, ఈ కర్ణాటకలో రాజకీయాలు మధురపైనా అని చెప్పుకోవాలి. అంటే ఈ మొత్తం రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వానికి ఆల్మోస్ట్ కడపటి రోజులు వచ్చాయని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే ఈ నిన్న జరిగినటువంటి కేజేపీ సమావేశంలో పాల్గొన్న 14 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, తర్వాత ఒక 7 మంది ఎమ్మెల్సీల పైన చర్యలు తీసుకుని అతను వాళ్ళపైన ఒక సస్పెండ్ ఇచ్చేయాలి అని చెప్పేసి, సిఫారసు చేయాలని చెప్పేసి ఒక మార్నింగ్ ఒక కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఇది బెల్గాం లో ఇప్పుడు సువర్ణ సౌధలో సెషన్ జరుగుతున్నాయి. అందువల్ల అక్కడే ఒక కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఆ కోర్ కమిటీ సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్, తర్వాత కర్ణాటక ఉప ముఖ్యమంత్రులైన అశోక్, తర్వాత ఈశ్వరప్ప కూడా దీంట్లో పాల్గొని ఇచ్చేశారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే యడియూరప్పకు సుమారు 40 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. అతను నిన్న బహిరంగ అని చెప్పాడు, మీకు దమ్ముంటే ఒకసారి గవర్నమెంట్ ని డిజాల్వ్ చేసి ఎలక్షన్స్ రండి అని చెప్పడం కూడా జరిగింది. దీంతో అంటే కాంగ్రెస్ ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కర్ణాటకలో అసెంబ్లీలో బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. కానీ మ్యాజిక్ నెంబర్ వచ్చి 113. ఈ 113 అంటే ఇప్పుడు 119 మంది ఉండడంతో ఒక 6 మంది మాత్రమే రిజైన్ చేసినప్పటికీ కూడా గవర్నమెంట్ పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల మొత్తం బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు 14 మంది పాల్గొన్నారు, వాళ్ళతో పాటు మరో 10 మంది 20 మంది కూడా బయటకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల ఇప్పుడు మనం వాళ్ళని పైన చర్యలు తీసుకోకపోతే మనకి వచ్చే ఎలక్షన్స్ లో ఒక సానుభూతి అనేది కానీ లేదంటే మనకి ఓట్లు పడే సంఖ్య తక్కువ ఉంటుంది. అందువల్ల నెక్స్ట్ ఇప్పుడున్న ఏమనే వాళ్ళపైన కేజేపీ లో చేరుతున్న వాళ్ళ పైన చర్యలు తీసుకుంటే రాబోయే ఎలక్షన్స్ లో యడియూరప్పే మన ప్రభుత్వానికి కూడా అంటే ప్రభుత్వాన్ని పడగొట్టాడని చెప్పి ప్రజల్లోకి వెళ్ళొచ్చు అనే